मणिपुर शांति ने चर्यलु प्रारंभिंचामन्नारु केंद्र होममंत्री अमित षा नालुगु रोजुल पाटु राष्ट्रंलो पर्यटिंचिन षा हिंसकु कारणालु कनुक्कुनेंदुकु रिटैर्ड जड्जि तो कमिटी एर्पाटु चेस्तामन्नारु चट्टानि अतिक्रमिंचे वारिपै कठिन चर्यलु उंटायनि हेच्चरिंचारु हिंसलो चनिपोयिन वारि कुटुंबालकु 5 लक्षल ఎక్స్ గ్రేషియా ప్రకటించారు అమిత్ షా మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు కేంద్రం చర్యలు ప్రారంభించింది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై విచారణకు త్వరలోనే రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు అల్లర్ల వెనుక ఉన్న కుట్రపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుందన్నారు మణిపూర్ గవర్నర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి సహా అన్ని పార్టీలు తెగల సభ్యులతో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నాలుగు రోజుల పర్యటన ముగించుకున్న అమిత్ షా యాక్షన్ ప్లాన్ ప్రకటించారు भारत सरकार विगत एक महीने से चलती हुई हिंसा हिंसा होने के कारण और हिंसा में किसकी जिम्मेदारी है इस सभी की जांच के लिए हाईकोर्ट के चीफ जस्टिस स्तर के रिटायर्ड न्यायाधीश का न्यायिक आयोग गठित कर जांच करेगा और ये जांच भारत सरकार की ओर से कराई जाएगी। भारत सरकार मणिपुर के गवर्नर साहिबा की अध्यक्षता में एक शांति समिति का गठन करेगी। చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు అమిత్ షా కేవలం చర్చలే ఈ సమస్యకు పరిష్కారమన్నారు మయన్మార్ మణిపూర్ సరిహద్దును సురక్షితంగా ఉంచుతామని చెప్పారు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తామన్నారు హింసలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాయన్నారు షా కేంద్రంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న కుకీ తీవ్రవాద సంస్థ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు